హైదరాబాద్ మహానగరం, ఇప్పుడు మాయానగరం. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మర్డర్లు, మానభంగాలతో సిటీ మొత్తం మారణభవంలా మారిపోయింది. మంగళయాదవ్ ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలు చేయటం, వావి వరుసలు లేకుండా మానభంగాలు చేయటం వీడి వృత్తి. ఇదిలా ఉంటే ఈ సిటీలోకి కొత్తగా అండర్వరల్డ్ అడుగుతుంది. ఈ అండర్వరల్డ్కి మాఫియా డాన్ రాణా పేరు చెప్తే రాష్ట్రం మొత్తం గజగజ వణికిపోతుంది. రాణా అంటే ప్యారలల్ గవర్నమెంట్. మంగళ యాదవ్కి రాణాకి మధ్య పచ్చగడ్డే కాదు, పచ్చన్నుటూ వేసిన భగ్గం అంటుంది. దున్నపోతుల కుమ్మలాట్లో లేగదూడలు బలైనట్టు వీళ్ల గొడవలకి ప్రజలు రాత్రులు నిద్రపోవడం మానేసి పగటి కళ్ళు కంటూ బ్రతుకుతున్నారు. ఇలాంటి నగరంలో వికసించిన ఓ ప్రేమ కథ, అదేంటో చూద్దామా. ఐ లవ్ యూ అని ఎన్నోసార్లు నీకు చెప్పాలనుంది, కానీ నాకు అదృష్టం లేదు. ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఎడబాటుంటేనే ఆ ప్రేమ మధురంగా ఉంటుందేమో, అందుకే మన మధ్య ఈ ఎడబాటు వచ్చిందేమో. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. ఆ రోజు టెలిఫోన్లో మీ అమ్మనుకుని మీ మనసులో ఉన్న ప్రేమనంతా నాతో చెప్పారు. ఎవరికి దొరకనంత అదృష్టం నాకు దొరికిందని ఎంతో ఆనందపడ్డాను. అలాగే మిమ్మల్ని నేనెంతగా ప్రేమించానో నా మనసుకు తెలుసు. ఆ విషయం మీకు చెప్పాలనుకునే లోపే మీకు దూరమయ్యాను. ప్రేమంటే మనసు పారేసుకోవడం కాదు, జ్ఞాపకాల్ని దాచుకోవడం కూడా. ఇప్పుడు నాకు మిగిలింది కూడా ఆ జ్ఞాపకాలే. ఇప్పుడు నేను ఎక్కడున్నానో కూడా నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాను. నేను ఎంఎస్ ఆర్ట్స్ కాలేజ్లో బిఏ ఫైనల్ ఇయర్ చదివేదాన్ని. మీరు కాలేజ్లో ఎంక్వైరీ చేస్తే నా గురించి మీకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. హలో. హలో కార్తికేయ. నేను ఎంఎస్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మీరు అడిగినట్టుగానే మా కాలేజీలో లెక్చరర్ పోస్ట్ కన్ఫర్మ్ చేశాను సార్. ఇదే ఎంఎస్ ఆర్ట్స్ కాలేజ్, నేను చదువుకున్న కాలేజ్. దీన్ని విశ్వవిద్యాలయం ఉండడం కన్నా ఓ నరక కుప్పం అని చెప్పచ్చు. కాలేజ్ ఎంట్రన్స్లోనే ఓ నరకాసురుడు ఉన్నాడు. వాడి కాలేజ్ వాచ్మెన్, వాడు డ్యూటీ చేయడు, డ్యూటీ చేస్తాడు. ఏం సార్, వీడెన్ని దుర్మార్గాలైనా చేస్తాడు, వీడెవరికి భయపడ్డు దేన్ని లెక్క చేయడు. ఎందుకంటే వీడికి అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయి. వీడి పేరు షఫీ. వీడెవరిని లెక్క చేయడు, ఎందుకంటే వీడికి మాఫియా సపోర్ట్. వీడి పేరు శంకర్. వీడికి అండర్ వరల్డ్ అండదండలున్నాయి. వీడు మనిషి కాదు, పచ్చి నెత్తురు తాగే కిరాతకుడు. ఈ కాలేజ్లో మంచితనం, మానవత్వం అన్నది మంచుకైనా కనిపించవు. కదిలిస్తే కత్తులు తీస్తారు, ఎదిరిస్తే ఎంతకైనా తెగిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఇది ఈ కాలేజ్ పరిస్థితి. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్సిపల్ గారి రూమ్ ఎక్కడ? ప్రిన్సిపాల్ రూమ్ ఎక్కడ బే? ఏంది రావు, ఏందా చూపు, కంటి చూపుతో చంపేస్తావా? చాల్ 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 భోట్ చాల్ 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 బే. హలో, ప్రిన్సిపాల్ గారు రూమ్ ఎక్కడో కాస్త చెప్తారా? ఎరా, నీ కంటికి అడ్రస్ చెప్పే పోస్ట్మ్యాన్ లా కనబడుతున్నానా? ఎలరా, ఎలా వెళ్ళవా? Thank you.
గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? జాయిన్ అవ్వాలి. కొత్త స్టూడెంట్ వా? లెక్చరర్ని. పేరు? కార్తికేయ. ఓ, చైర్మన్ గారు రికమెండేషన్తో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ నువ్వే అన్నమాట. కమిన్ కమిన్. ఇదేంటి సార్ తలుపులు వేసేస్తున్నారు? లేకపోతే స్టూడెంట్స్ మనల్ని వేసేస్తారయ్యా. రా. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా సేఫెస్ట్ ప్లేస్ ఇదే మనకి. అయినా నువ్వేంటయ్యా బాబు, పోయి పోయి ఈ కాలేజీలో పోస్టింగ్ ఎంచుకున్నావు, నువ్వెవడవయ్యా? మేక. హలో, పులి మేక ఆడుకుంటున్నాం. మేక అవుట్. బాలేస, పాఠాలు చెప్పాల్సిన టైంలో ఇలా పులి మేక ఆడటం అస్సలు బాలేస. స్టూడెంట్స్కి టైం విలువ చెప్పాల్సిన మీరే ఇలా టైం వేస్ట్ చేయడం వెరీ బ్యాడ్ సార్. ఏం చేయమంటావు చెప్పు బాబు. ఇక్కడ పులులన్నీ క్లాస్లో ఉంటాయి, మేకలన్నీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. పులొచ్చి మేక మీద పడినా, మేకెళ్ళి పులి మీద పడినా మేకే ప్రమాదం. అందుకే పులుల్ని ఇక్కడికి రానివ్వు, మేకలను అక్కడికి పోనివ్వు. అలా అని మీరు ఇలా టైం వేస్ట్ చేయటం ఏం బాలేదు సార్. ముందు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వు బాబు, మా మీద కంప్లైంట్ కాదు. కుర్రోడు కొత్తోడు కదా, మన మేకల్లో జాయిన్ అవడానికి కొంత టైం పడుతుంది. చూడు బాబు, ఇక్కడ స్టూడెంట్స్ చదువు కోరు, చదువు కొంటారు. అది కాదు సార్, మీరు మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పేది మనం వినాలి, కాదంటే కత్తెట్టి పొడుస్తారు. మరి పోలీస్ రిపోర్ట్ వచ్చా? రిపోర్ట్ రిపోర్ట్ అంట ఊరుకోవయ్యా బాబు, గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్. నువ్వు ఇలాంటివి ఏం పెట్టకయ్యో. ఏంటిది లాంగ్లీవా? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఇంత త్వరగా మా మేకల్లో కలుస్తావు అని అనుకోలేదయ్యో. జాయినింగ్ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్టా? నేను క్లాస్కి వెళ్తా. క్లాస్కి వెళ్తావా? ఏ క్లాస్కి వెళ్తావు బాబు? డిగ్రీ. డిగ్రీకి వెళ్తావా? సార్ క్లాస్కి వెళ్తారంట డిగ్రీకి. డిగ్రీ క్లాస్కి వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి సార్ వెళ్ళండి. ఒరేవి జాగ్రత్త రావు. ఇప్పుడు ఎందుకు సార్? ఇప్పుడు ఎందుకు కదా, అమ్ములర్స్ అని పిలు. ఎందుకు సార్? పులులకు మేక బలి. చచ్చిపోయింది. క్లాస్కి వెళ్ళొద్దంటే విన్నాడా? ఇప్పుడు ఏకంగా కాటికే వెళ్ళిపోయాడు. ఒరే వ్యాగ్రేశ్వర రావు, అంబులెన్స్ రెడీ సార్. పదండి ఎక్కిందాం. Starting the lesson. Alexander and Ray. Hey. Sir. సార్. స్పెల్లింగ్ అంటే అది ఓఎల్. అలెగ్జాండర్, Alexander the Great. In BC 327,
the Greeks invaded India under the leadership of Alexander the Great, the king of Macedonia. Alexander's ambition was to conquer the whole world and thus become famous as a world conqueror. He conquered Persian Empire and thus he entered India. As a result of Alexander's invasion, for the first time, trade relations were established between India and the Greek kingdoms of Central Asia. The Greeks came to learn many things about India. Alexander defeated Porus and captured him. Alexander was impressed. He gave back to Porus his kingdom, adding some more territory to it. Then Alexander intended to cross the Bias and conquer the Nanda kings who were ruling over North India. ఇలా చెప్తే మన పులులు పాఠాలు వెనక చేస్తాయా? Within a year or two after Alexander left India, Chandragupta Maurya conquered the Magadha kingdom ruled by the Nandas. He also liberated the regions of Sindh and Punjab. అవలా ఎందుకంటే తెలుసా? గన్నెల్లి పులి మీద పడ్డా పులిలు గన్న మీద పడ్డా పులికే నష్టం. అందుకే వింటున్నాయి. Chandragupta Maurya liberated the regions conquered by Alexander after he left India. Class is over. అమ్మ కార్తికేయ great man. రేపు ఎవరైనా క్లాసుకు రాలేదో కార్తికేయ, ఏంటా కార్తికేయ, ఏమిటా ఇది? పిల్లలకు ఎవరైనా రివాల్వర్లు కత్తులు కటాలు పెట్టి పాఠాలు చెప్తారా? వాళ్ళు మన రూట్లోకి రావాలంటే మనమే వాళ్ళ రూట్లోకి వెళ్ళాలి. అలాగనుకునే నేను చాలాసార్లు వాళ్ళ రూట్లోకి వెళ్ళాను. వాళ్ళ రూట్లోకి నేను వెళ్ళినా, వాళ్ళు నా రూట్లోకి వచ్చినా డ్యామేజ్ అయింది నా సీటే. ఎనీవే నాకు చాలా సంతోషంగా ఉన్నాయా, ఎందుకంటే నా 15 ఏళ్ల సర్వీస్లో విద్యార్థులందరూ చక్కగా పాట వినడం ఇవాళే చూశాను నేను. నువ్వు మాలా మేకవి కాదు, వాళ్ళలా పులివి కాదు, సింహానివి. క్యారీ ఆన్.
ఖర్చుపోతుంది, కొండంత శక్తినిస్తుంది, హృదయానికి ఉదయమవుతుంది, మనసున్న చోటుకు వస్తుంది, మనవాడే శక్తినిస్తుంది. కంప్లైంట్ ఇచ్చారంట. కార్తికేయ అంటే నువ్వేనా? నేనే. ఏం చేస్తుంటావు? లెక్చరర్ని. అచ్చా, లెక్చరర్వా? ఆ బ్యాగులో ఏముంది భయ్యా? ఇది నా పర్సనల్. పర్సనల్లా? రే, అందులో ఏముందో చెక్ చేయి. ఎస్ సార్. చెప్పాను కదా నా పర్సనల్. ఏందిరా నకలాలు చేస్తున్నావు? ఇవో పర్సనల్ అంటే పర్సనల్, చెక్ చేయండి రా. సార్ పిస్టల్. సార్ రాడ్డు. రాడ్డు? సార్ బాంబు. ఇది చైన్లు, కత్తులు, బాంబులు. బాంబు? ఇది బ్యాగ్గా ఆయుధాల ఫ్యాక్టరీయా? రై, ఇదేందిరా పాఠాలు చెప్పే ముందు దగ్గర పెన్నులు పుస్తకాలు ఉండాలి కానీ ఈ కత్తులు కటార్లు ఏందిరా? నిజం చెప్పు, నువ్వెవర్రా? నక్సలైట్వా, ఐఎస్ఐ ఏజెంట్వా, లేక పాకిస్తాన్ టెర్రరిస్ట్వా? ఎక్స్క్యూజ్ మీ సార్, మైండ్ యువర్ టంగ్. ఏంజిరా మైండ్ యువర్ టంగా? రై, తాడా కేసు కింద కేసు బుక్ చేసి నీ తాడ తీస్తాను. ఎక్కించండి, చెప్పు. ప్లీజ్ వెయిట్ వెయిట్. ఆ బ్యాగ్. ఏందిరి ఇది? రికమెండేషన్ లెటరా? చూడండి. రేయ్, నా దగ్గరికి ఇసిటువన్నీ సాగవు. గన్నుకు లైసెన్సు, కత్తికి లైసెన్సు, చైనుకి లైసెన్సు, అన్నిటికీ లైసెన్సులు ఉన్నాయి. ఐఎమ్ సారీ సార్. లాటి ఉంది కదా ఊపుకుంటూ వచ్చేయడం కాదు, రూల్స్ ఏంటో తెలుసుకుని రావాలి సార్. మా కార్తికేయన్ అంటే ఏమనుకున్నారు? కామన్ మ్యాన్ కాదు, కామన్ సెన్స్ ఉన్న మ్యాన్. సారీ చెప్పాను కదా సార్. సారీ సార్, అసలు సెర్చ్ వారెంట్ లేకుండా నా కాలేజీలో అడుగు పెట్టినందుకు పడిన వస్తుంది వేస్తాను మీ మీద. నన్నేం చేయమంటారు సార్? మీ స్టూడెంట్స్ రిపోర్ట్ ఇస్తాను. ఐఎమ్ సారీ సార్, మీకు ట్రబుల్ కలిగించాను. నడవండిరా. వన్ సెకండ్. వేయండి వేయండి. లైసెన్స్ లేనివి. రేయ్, మీరు ఆడుకోనికి పోలీసు వాళ్ళే దొరికినరా? రేయ్, ఎక్కుతున్నారా? జీబులు ఎక్కుతున్నాయి. ప్లీజ్, వాళ్ళది ఆవేశపడే వయసే కానీ ఆలోచించే వయసు కాదు. వాళ్ళ తరపు నే క్షమాపణ చెప్తున్నాను. ఇక నుంచి నాడు తప్పులు జరగకుండా నేను చూసుకుంటాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళు వదిలిపెట్టండి సార్. ఓకే, మీ మాట మీద నమ్మకంతో నేను వదిలిపెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. రేయ్, ఈ లెక్చరర్ మాటని బాగా చదువుకోండిరా, లేకుంటే మీరుండేది మా బక్కల్లోనే. యాదించుకోండి. నడుండిరా నడుండి. బాగుందిరా, మీరేమో మీ లెక్చరర్ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఆయనేమో పోలీసుల నుంచి మిమ్మల్ని కాపాడాడు. ఎందుకురా కత్తులు? ఒరే, కత్తులు వెళ్ళి మనుషుల మీద పడినా, మనుషులు వెళ్ళి కత్తుల మీద పడినా తెగేది మనుషులకేరా?
కార్తికేయ, మా కాలేజీని బాగు చేసినందుకు నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ నుంచి మా కాలేజీలో పులి మేక గేమ్స్ కాదు, లెక్చరర్ స్టూడెంట్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ గుడ్ సార్. వెళ్ళండి, ఆ క్లాసుకి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఏంటి ఇవాళ్ళందరూ మూడీగా ఉన్నారు? నా మీద కోపంగా ఉందా? లేదు సార్, మా మీద మాకే అసహ్యంగా ఉంది. మమ్మల్ని అందరినీ క్షమించండి సార్. ఓకే, తప్పులు అందరూ చేస్తారు, కొందరే వాటిని సరిదిద్దుకుంటారు, వాళ్లే గొప్ప వాళ్ళు అవుతారు. మీరున్న ఈ డల్ మూడ్లో మీకు లెసన్ చెప్పాలనుకోవడం లేదు. మిమ్మల్ని అందరినీ హ్యాపీ మూడ్లోకి తీసుకురావడానికి ఓ మంచి లవ్ స్టోరీ చెప్పాలనుంది. 1942 లవ్ స్టోరీనా సార్? కాదు, సినిమా స్టోరీనా సార్? రియల్ స్టోరీ. రీసెంట్గా జరిగిన, జరుగుతున్న లవ్ స్టోరీ. ప్లీజ్ త్వరగా చెప్పండి సార్. చీకటిలో ద సెటిల్మెంట్. ఏంటి సార్, మాఫియా కథనా? రెండు మనసుల కథ. అమెరికా నుంచి ఓ ఎన్ఆర్ఐ కుర్రాడు బోర్డు మీటింగ్ కోసం ఇండియాకు వచ్చాడు. అనుకోకుండా ఓ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాడు.
అయితే అమ్మాయి మిస్ అయిపోయిందా సార్? మిస్ అయిపోయింది. అప్పటి నుంచి ఆ ఎన్ఆర్ఐ కుర్రాడు ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మరి అమ్మాయి అబ్బాయిని ఎక్కడ కలిసింది సార్? కలిసింది కార్ యాక్సిడెంట్ లో. ఏంటి సార్ కార్ యాక్సిడెంట్ లోనా? కలంగు తక దిమితక తదిగిన తోం. ఏంటండి ఏంటండి ఇది? కళ్ళు మూసుకుని కార్ డ్రైవ్ చేస్తున్నారా? సారీ సార్, యాక్చువల్గా అమెరికాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, ఇక్కడ రైట్ హ్యాండ్. చిన్న కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఏంటయ్య? బ్లడీ అమెరికన్స్, కార్ ఉండమే కాదు కళ్ళు కూడా ఉండాలి. సార్ సారీ సార్, సారీ. ఏంటి సారీ ఏంటి? మాస్టర్ మాస్టర్ సారీ చెప్పారు కదా, వదిలేసేయండి. మీరు బయలుదేరారు మాస్టర్. ఉన్నాను సార్. ఎలా వెళ్తారా? కారులో వెళ్తారండి. కారు కదితే కదా వెళ్ళేది. నడుచుకుంటూ వెళ్తారు పోనీ. మధ్యలో రాకు నువ్వు. ఏంటండి మీ ఇష్టమేనా? కారు గుద్దేయడం వెళ్ళిపోవడం, కారు గుద్దేయడం వెళ్ళిపోవడం మీ ఇష్టమేనా? సారీ చెప్పాను కదా సార్. మాస్టర్ రెండోసారి కూడా సారీ చెప్తున్నారు కదా, మీరు బయలుదేరండి. బయలుదేరండి. సారీ చెప్పారు కదా. ఇదిగో మిస్టర్ కార్ డ్యామేజ్ కష్టం, లక్ష రూపాయలు అయింది, అది ఇచ్చుకోదురు అంతే. అది కాదు సార్, సారీ చెప్పి మీరు సార్. ఏమండి డ్యామేజ్ అయిన కారు ఓనరే కామ్గా ఉన్నాడు, మధ్యలో మీరేంటి? కారు మీదే పోనీ, కారు ఓనర్ మీ ఫ్రెండా లేదా ఈ కారు డ్రైవరా మీరు? మరి ఈ కారుకి నీకు ఏంట్రా సంబంధం? నేను కారు మెకానిక్నండి. అదండి విషయం, ఆ కారు ఏమి ఇటు షెడ్ లో ఉండాలి, మీ డబ్బులు ఏమి ఇటు జేబులో ఉండాలి. ఎరా బంపర్ పగిలిపోయిందా? బంపర్ పగిలిపోయింది. ఎరా ఇంజిన్ విరిగిపోయిందా? ఇంజిన్ విరిగిపోవడం అక్కడ చూసారండి మీరు? చాసిస్ వంగిపోయిందా? కార్లు ముందు గుద్దుకున్నాయి, వెనక డిక్కి పగిలిపోవటం ఏంట్రా? నాయక మణి మయ నన్న పట్టి జయ జయ జిట్టను తరి కుజం. ఏ మిస్టర్ ఎవరు మీరు? అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే లోపలికి వచ్చేయడమేనా? అమ్మాయి ఏ అమ్మాయి? ఇక్కడ అమ్మాయి వైట్ చూడదారు వేసుకుంది. వైట్ డ్రెస్ అంటే గులాబీ? గులాబీ. ఇప్పుడే వెళ్ళిపోయిందిగా. నిన్నంత కొట్టినా కూడా మళ్ళీ డబ్బులు అడుగుతున్నారా? డ్యామేజ్ డబ్బులు సార్. కార్ వెళ్ళిపోయింది కదా సార్. నేను అడుగుతున్నది కార్ డ్యామేజ్ డబ్బులు కాదు సార్, నా డ్యామేజ్ డబ్బులు హాస్పిటల్ ఖర్చులకి. ఈ డ్యామేజ్ డబ్బులా సార్? మీరు కొంచెం పక్కకు రండి. సూపర్ కామెడీ లవ్ స్టోరీ సార్. ప్రేమ అనేది యాక్సిడెంట్ సార్. ఈ ప్రేమలో ఎన్ని యాక్సిడెంట్లు ఉన్నాయండి సార్? ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా ప్రేమికులు చావచ్చేమో గానీ ప్రేమకు మాత్రం చావులేదు. చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ స్టోరీ. మళ్ళీ ఆ హీరో హీరోయిన్ ఎప్పుడు కలుసుకున్నారు, ఎక్కడ కలుసుకున్నారు సార్? ఏంటి అంకిత, స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నావే. స్టడీస్ లో తప్ప ఇలాంటి వాటిలో బాగా ఇన్వాల్వ్ అవుతుంది. అబ్బా మధ్యలో నీ కూడా వెంటే తర్వాత ఏమింది చెప్పండి సార్. అయితే ఓ పని చేవే, వెళ్ళి ఫోన్ లో చెప్పు. నేను రానే, డైరెక్ట్ గా చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. లైన్ కలవక ముందు అలాగే ఉంటుంది, కలిసాక చాలా కూల్ గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. టెన్షన్ గా ఉంది. ఇంత దూరం వచ్చాక ఇంకా భయం ఎందుకే? మేమంతా ఉన్నాగా, వెళ్ళు పర్వాలేదు.
రింగింగ్ ఎంగేజ్ ఏంటి ఎంగేజ్మెంట్ కోకే అన్నాడా పోవే ఫోన్ ఎంగేజ్ లవ్ చేయాలంటే ముందు వెయిట్ చేయాలి మళ్ళీ ట్రై చెయ్యి హలో అమ్మా నన్ను వాళ్ళ అమ్మ అనుకుంటున్నాడే నేను కార్తికేయని ఇందాక నుంచి ట్రై చేస్తున్నానమ్మా లైన్ కలవట్లేదు లక్కీగా ఐ గాట్ యు అయితే అమలా మాట్లాడి పాట పట్టించవే ఓకే తీసుకో అమ్మా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంట్రా అది వాయిస్ ఏంటమ్మా అలా ఉంది జలుబు జలుబు జలుబరి దగ్గుతావేంటమ్మా దగ్గు కూడా ఉందిలేరా గుడ్ న్యూస్ ఏంటో చెప్పు నీ ఇష్ట ప్రకారమే మన తెలుగు అమ్మాయినే నేను ప్రేమిస్తున్నానమ్మా ఎవర్రా అమ్మాయి పేరేంటి ఆ అమ్మాయి పేరు గులాబీ జిలేబీనా జిలేబీ కాదమ్మా గులాబీ గులాబీ పువ్వుని ఎలా ప్రేమించావరా పువ్వు కంటే అందమైన అమ్మాయి మాటల్లో చెప్పలేనమ్మా గుంటుందలా క్వీన్స్ నెక్లెస్ లా మెరిసిపోతోందిలా గజబొమ్ము ఇంగడు సమ్ము తన లాంగ్వేజ్ తెలుగమ్ము మిస్ ఫేస్ హై క్లాస్ లా డ్రెస్ హై జాక్ లా ఆ హెయిర్ ఫిట్నెస్ లా హ్యాండ్స్ సిగ్నల్స్ లా లిప్స్ చాక్లెట్స్ లా చీక్స్ బ్రిట్ స్లైస్ లా ఐస్ డైమండ్స్ లా Let's show Ayla
moonlight la mudd guntundala queen's necklace la merisi potondila gajabammo engadu sammo tana language telugammo miss face high class la dress hijack la ahead witness la answer signals la lips chocolates la cheeks bit slice la eyes diamonds la let's show hey la అన్నయ్య కార్తిక్ గారు ఎల్లిది ఎన్ఆర్ఐ నీ సెలక్షన్ చాలా బాగుందమ్మా నీ టేస్ట్ నాకు తెలుసు కదా బాబు కార్తీక్ గారిని పిలుస్తావా సార్ అమెరికా వెళ్ళారండి అమెరికా వెళ్ళారా అమెరికా అడ్రస్ నీకు తెలుసా లేదు సార్ అట్లీస్ట్ ఫోన్ నంబర్ నేను కొత్తగా చేరాను ఆ తర్వాత ఏం జరిగింది సార్ అమెరికాకు పోయినా ఎన్ఆర్ఐ మళ్ళీ మోసం చేసిందా సార్ లేదు ఆ కుర్రాడు చాలా మంచివాడు సడన్ గా వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ కుర్రాడు ఇండియా రాలేదా సార్ ఆ అమ్మాయిని కలవలేదా వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ ఇండియాకు వచ్చాడు కానీ ఆ అమ్మాయి కనిపించలేదు మరి అమ్మాయి ఏమైంది సార్ అది తెలుసుకోవడం కోసమే అన్ని చోట్ల వెతికాడు వెతుకుతున్నాడు
హలో సార్, నేను సార్ గులాబీ బ్రదర్ని. మీరు ఎక్కడే ఉండండి, నేనే వస్తాను. చెల్లెలు గులాబీ చాలా ప్రమాదంలో ఉంది. ఆ వివరాలు నీ కవలా ఉన్నాయి. ఆమెను నువ్వే కాపాడాలి. ఆమెను అలాగే నువ్వే కాపాడాలి. ఇంతవరకు జరిగిన కథ నేను చెప్పాను. తర్వాత కథ ఏంటో కాలమే చెప్పాలి. చాలా మంచి కథ చెప్పావయ్యా. మామయ్య మంచి కథ చెప్పి పిల్లల్ని ఎంటర్టైన్ చేశావు. నీ మనసులో ఉన్న ప్రేమంతా కన్నీటి రూపంలో బయటపెట్టావు. చెప్పు కార్తికేయ, ఆ ఎన్ఆర్ఐ నువ్వే కదా? అవును సార్. సార్ ఇది మీలో స్టోరీయా? సార్ మీ ఇద్దరు తప్పకుండా కలుస్తారు సార్. ప్రేమ ఫలిస్తుంది సార్. ప్రేమ అనేది పాదరసం లాంటిదయ్యా. అది ముక్కల కింద విడిపోయినా మళ్ళీ కలుస్తుంది. దాన్ని ఎవరూ విడదీయలేరు. ఆ అమ్మాయి నిన్ను తప్పనిసరిగా కలుస్తుంది. అవును, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుందయ్యా? చెప్పు కార్తికేయా ప్లీజ్. ఓకే సార్ ప్లీజ్. అరే ఈ అమ్మాయి గులాబీ మా కాలేజ్ స్టూడెంటే. అవును సార్, మా గ్రూపే. ఈ అమ్మాయి ఉన్నట్టుండి చదువు మానేసి వెళ్ళిపోయిందా? ఏమైందో ఏంటో. ఇరా కొంపదీసి విషయం తెలిసిపోయిందంటావా? అయితే ఏంట్రా, వాడు అడగక ముందు నువ్వే చెప్పేలాగున్నావు. అయితే ఏంట్రా, వాడు అడగక ముందు నువ్వే చెప్పేలాగున్నావు. అతి త్వరలోనే వీడేంట్రా? ఎవట్రా? అదేరా ఆ కొత్త లెక్చరర్ గాడు. గులాబీ ఫోటో చూపించి మా అన్నయ్యపై డౌట్గా చూస్తాడేంటి? నాకు ఎందుకు చాలా టెన్షన్గా ఉందిరా. రే ఈ టెన్షన్ తగ్గాలంటే ఆ బీర్లు కూలింగ్ తగ్గ ముందు ఓపెన్ చేయి. డిస్టర్బ్ చేశాను. మీరు కూడా నన్ను డిస్టర్బ్ చేశారు. మేమేం చేశాం? గులాబీని ఏం చేశారు? మాకేం తెలీదు. పాఠాలు చెప్పడమే కాదు ప్రాణాలు తీయడం కూడా తెలుసు. చెప్పండి గులాబీని ఏం చేశారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను షూట్ చేసి పారేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్తే బయటికి వెళ్తాను. ఏదో చెప్పండి. చెప్తాం సార్ చెప్తాం. మాకు ఎప్పటి నుంచో గులాబీ మీద కన్ను ఉండేది. ఎలాగైనా సరే గులాబీని కిడ్నాప్ చేసి రేప్ చేయాలనుకున్నాం. అందుకే వాచ్మెన్కి డబ్బులు ఇచ్చాం. నేను చెప్పినట్టుగానే వాచ్మెన్ గులాబీని కిడ్నాప్ చేశాను.
మేము గెస్ట్ హౌస్లో వెయిట్ చేసాం, ఎంతకీ రాలేదు. రెండో రోజు గులాబీ క్లాస్ రూమ్లో కనబడిపోయేసరికి నిజం చెప్పు, ఏం చేసావు గులాబీ? ఆ విషయం గురించి మర్చిపోమని చెప్పాను. బయట పెట్టారో ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. వాచ్మెన్ అడిగాం, వాడు కత్తి చూపించి మమ్మల్ని బెదిరించాడు. ఆ రోజు నుంచి గులాబీ కాలేజీలో మాకు ఎక్కడ కనిపించలేదు సార్. వాడు గులాబీని ఏం చేశాడు మాకు తెలీదు సార్. ఇందులో ఏదన్నా తేడా ఉంటే మిమ్మల్ని కట్టెల్లో కాల్ చేస్తాను. ఆ వాచ్మెన్ గడి ఎక్కడ అమ్మా? ఎంఎస్ ఆర్ట్స్ కాలేజ్ వాచ్మెన్ సచ్చినా బావును తాగుబోతు సచ్చినాడు. ఎంతసేపు తాగుడే గాని అడుకో పెళ్ళం కొంపొందన గుర్తే ఉండదు. యాదవ సచ్చినాడు ఈడు సంపాదన అంతా తాగు. నీకెంత కావాలి? ఇంకా ఎంత కావాలన్నా ఇస్తా. నీకేం కావాలో చెప్పు సారు. నాకు అమ్మాయి కావాలి. టెన్త్ క్లాస్ పోరియా, డిగ్రీ పోరియా, వాళ్ళెవ్వరూ అక్కర్లేదు. ఈ అమ్మాయి కావాలి. అరే ఏంది బే, నా దగ్గర నకలాలు చేస్తున్నావు? చల్ 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 బే చల్ చల్. అరే చల్ బై. నేను ఎవరో తెలుసా? రాణా, రాణా మనిషిని. ఎక్కువ నకలాలు చేస్తే ఒక్కలు తీస్తా బిడ్డ. గులాబీని ఏం చేసావో చెప్పు. చెప్పు జరిగిందంతా చెప్తాను సారు. ఆ గులాబ్ అనే పోరీని కిడ్నాప్ చేయమని ఆ పోరగాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. గట్లనే చేసిన సారు. ఆ పోరీని తీసుకుని ఆ పోరగాళ్ళ దగ్గరికి వస్తుంటే ఎక్కడి చో బద్మాష్ గాడు వాడిని పోలీసుల తరపుకి వస్తుంటే వాడు నా కారు కిందకి వచ్చి పడ్డాడు సారు. నాకే తెలియదు సార్, నాకే తెలియదు సార్. రేయ్ కార్తీక్, నువ్వా? అమ్మాయి కనిపించలేదు. ఇంతకీ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయ చూసావా? ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే నేను. ఎక్కడ గుర్తు తెచ్చుకోరా ప్లీజ్. ఒకరోజు నీ అబ్బా అబ్బాయి రావాయి అమ్మా తిడతావైంది రా. అది మాకు ఇట్లా ఖరాబ్ అయిందా? తీసుకున్నప్పుడు పని చేయాలి కదరా. అవు ఏం పైసలు? 10 లక్షలు పైసలు ఆరా. పని అయ్యాక ఏదోగాడు 10 లక్షలు ఇస్తానన్నాడు కదరా. అవు ఏం చేయలేదురా. వాళ్ళ తమ్ముడు కాళ్ళు పోయినాయి, వాళ్ళ చెల్లె కళ్ళు పోయినాయి, వాళ్ళబ్బా మంచం మీద సెటిల్ అయ్యాడు. ఇంకా చేయాలరా. ఆ రాణాగాడు బతికిపోయాడు కదరా, వాడి సంగతి తెలిసి కూడా వాడిని వదిలేసావు. అబ్బా వాడు ఏ క్షణంలో నేను వేసేస్తాడోనని నా టెన్షన్. అదే వస్తాలే, వాళ్ళ అబ్బా కూడా దిగి రావాలే. నువ్వు అలాగే అంటావు. డబ్బు తీసుకున్నందుకు ఆ మంగళ యాదవ్ గారు నన్ను వేసేస్తాడు, టీవీలో బాంబు పెట్టినందుకు ఆ రాణాగాడు.
చెల్లెలి కళ్ళు పోగొట్టి మా నాన్నను మంచాన పడేలా చేశాం. ఆఫ్టర్ ఆల్ నేను సిగరెట్ కాలిస్తే రాలిపోయే బూడిద లాంటి వాడిని. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. కార్తీక్, ఆ రాణా మనస్పర్తి మాత్రం మర్చిపోవడం మంచిదిరా. వాడు మనిషి కాదురా, మానవ మృగం. ప్రేమించింది మర్చిపోవడానికి కాదురా, ప్రాణానికి తెగించి ఒక్కటవ్వడానికి.
వర్షించే నింగి నేల కందించే మధురం నీలో నీ అందం వర్షించే నింగి నేల కందించే రాయించు కవి
స్పర్శించే నింగి నేల కందించే మధురం వచ్చావో నాకు తెలుసు. గులాబీని మర్చిపో, వచ్చిన దారిని వెళ్ళిపో, లేదంటే నీ డెడ్ బాడీ ఈ సిటీ నుంచి కూడా వెళ్ళదు. ఏయ్ రాణా, వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు, గులాబీని నాతో తీసుకెళ్ళ. 10 మంది చెంచాగాళ్ళు నీ పక్కనుంటే పెద్ద డాన్ అనుకుంటున్నావా? ఎంత ధైర్యం రా నీకు, నేనెవరో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? నువ్వెవడైతే నాకేంటి, గులాబీ కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. ఎక్కడున్నా ఎవడడ్డొచ్చినా నరికి తీసుకెళ్తాను. అప్పటిదాకా నువ్వు బతుకుండాలి కదరా. ఎంత ధైర్యం రా నీకు, నేనెవరో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? నువ్వెవడైతే నాకేంటి, గులాబీ కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. ఎక్కడున్నా ఎవడడ్డొచ్చినా నరికి తీసుకెళ్తాను. అప్పటిదాకా నువ్వు బతుకుండాలి కదరా. గులాబీ ఎక్కడ? పైన బెడ్రూమ్ లో ఉంది సార్.
జీవితాంతం నా తోడు నీడగా ఉంటామని. కార్తికేయ గారంటే మీరేనా? అవును. మిమ్మల్ని మా సిఐ గారు తీసుకురామన్నారు. ఎందుకు? నాకు తెలియదు సార్. వన్ మినిట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ కార్తికేయ. ఎస్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. నిన్న మీరు వాచ్మెన్ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను సార్. అతన్ని కొట్టారా? కొట్టాను సార్. ఆ తర్వాత కాల్చి చంపారు? నేను చంపలేదు సార్. ఎవరు చంపారో నాకు తెలుసు. వీధికో రౌడీ గల్లీకో గుండా ఏరియాకో దాదా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. సిటీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆక్రౌడి దగ్గర నుంచి అండర్ వరల్డ్ దాకా అన్యాయం అల్లుకుపోయింది. ఈ నా కొడుకులందరినీ ఏదో ఒక సందర్భంలో ఎన్కౌంటర్ పేరుతో లేపేయాలి. ఒక్కడు ఒక్కడు నీలా ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగిన వాడు ఉంటే చాలు. చంపిన వాళ్ళని నీ ముందు వస్తాను. గుర్తుపడతావా? సాక్ష్యం చెప్పగలవా? చెప్పగలదు సార్. మీరు నాకు సాయం చేయాలి. తప్పకుండా చేస్తాను. చెప్పు. ఒకరోజు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో మీరు ఒక క్రిమినల్ని చేసి చేసుకుంటూ వెళ్ళారు, గుర్తుందా? రోడ్ నెంబర్ 10. ఆ క్రిమినల్కి మీకు మధ్య జరిగిన కాల్పుల్లో మీరు గాయపడ్డారు. కానీ ఆ క్రిమినల్ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఎస్కేప్ అయ్యాడు. ఆ అమ్మాయి నా ప్రాణం సార్. నేను ఆ అమ్మాయి కోసమే ఇంత దూరం వచ్చాను. ఆ అమ్మాయి గురించి వివరాలు మాకేమీ తెలియదు. పైగా అమ్మాయి మిస్సింగ్ అని ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు. కానీ ఆ క్రిమినల్ మాత్రం దొరికిపోయాడు. ఇప్పుడు మా కస్టడీలోనే ఉన్నాడు సార్. ప్లీజ్, నేను ఆ క్రిమినల్ వెంటనే చూడాలి సార్. కానీ వీడు నోటోరియస్ క్రిమినల్ అయ్యా. వీడిని పట్టుకోవడానికి మేము చాలా కష్టపడ్డాం. చైతన్య గులాబీ కక్కయ్య ప్లీజ్. రోడ్ నెంబర్ 10లో నన్ను కాల్చి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎస్కేప్ అయ్యా. ఆ అమ్మాయి గుర్తొచ్చు? అమ్మాయి పోలీసులు బ్లాక్ చేశారు రాణా. రోడ్ నెంబర్ 10లో నాకు పోలీసులకు మధ్య పెద్ద అటాక్ జరిగింది. ఆ స్ట్రగుల్లో నేను ఎస్ఐని కలిచాను. వాడు చచ్చాడో బతికాడో తెలియదు. ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని నేను బయటపడ్డాను. కాపాడుకోవడానికి నా ప్రాణాన్ని తెచ్చిచ్చు. ఇట చైతన్యకి ఏం కావాలో చూసుకో.
దుబాయ్కి వెళ్ళబోతుంటే షిప్యార్డ్లో పోలీసులకు దొరికిపోయాను. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో ఏమైందో కూడా నాకు తెలీదు. రాణా కస్టడీలో ఉంటే మాత్రం చాలా కష్టమయ్యా. పోలీసులే కాదు, ప్రభుత్వం కూడా వాడిని ఏమీ చేయలేదు. గవర్నమెంట్నే గజగజలాడిస్తున్నాడు. వాడి టైం అలా నడుస్తుంది. ఏనిహో ట్రై చేద్దాం. రేపు నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలి. అదే హంతకులను గుర్తించి సాక్ష్యం చెప్పాలి. ఓకే సార్. ఎవరు మీరు? యాదవ్ అన్న తీసుకురామన్నాడు. ఎందుకు? చల్బే సరసం ఆడేటందుకు సిగ్గుపడతావు, ఇద్దరు వచ్చేటందుకు ఏమో భయపడతాయట్లని నీతో. అన్నా ఏంద్రా అని పట్టుకొచ్చినామన్నా. ఏంద్రా నువ్వేనా? మా వాళ్ళ మర్డర్ చూసింది? ఎక్కడికి వెళ్ళొచ్చినావు? ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐయా? హైదరాబాద్లో మనకు తెలవకుండా ఈ ఎన్ఆర్ఐ ఏరియా ఉందిరా. అదేనా? అమెరికాలో పర్మనెంట్ గా ఉండటానికి పచ్చ కార్డులు ఇస్తారన్నా? గదలే ఇండియాలో ఎర్ర కార్డు, తెల్ల కార్డు, రేషన్ కార్డులు ఇచ్చినట్టు. టైంకి వచ్చి నువ్వు ఆగోదునా? అన్నా ఏంద్రా, ఈరోజు నా పెళ్లి రోజనా? చెప్పుతోని కొట్టాలి. ఇంత మంచి ముత్తానికి ఇప్పుడు చెప్తా అర్రా ఫాల్తుగాలి లెక్క. రే తమ్ముడి పెళ్లి దినమంట మంచిగా అరేంజ్మెంట్ చేసుకుని దిల్కుష్ చేసుకుండ్రి. అన్నా నా పెళ్లి దినమైనా నా పిల్లాన్ని వదిలేసి ఉన్నతో ఎంజాయ్ చేయన్నా. అట్లంటావు తినవా? ఎవ్వడు చూడు అంతే. మొన్న ఈ మధ్య గల గాడెవ్వడం గిట్లనే ఈ మ్యాటర్ విన్నాడు, కూర్చోబోయిండు. నాకు తమ్మునికి మధ్యన గాని పెండ్లం నా పెండ్లం అనే డిఫరెన్స్ ఉండదు. ఇద్దరు నా పెండ్లంలే. మాది వాలి సుగ్రీవుల టైప్ అన్నట్టు. మా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకెందుకు కానీ గా చంపినోళ్ళు ఎవ్వర్రా? ఈ మంగళ యాదవ్ మనుషులు. మరి గా సచ్చినోడు గా రానా గాని మనిషి. గా రానా గానికి ఈ మంగళయాదవునికి మధ్యన మస్తు డిఫరెన్స్లు ఉన్నాయి. మధ్యలో నీరుకుడేంద్రా? ఎవరో చెప్పిండ్రు నువ్వు పంతులు వంట కదా. మరి పోరగాళ్ళకి మంచిగా పద్యాలు పాటలు చెప్పుకోక నీకు ఈ రుజులు సాక్ష్యాలు ఎందుకురా తమ్మి? అయి తమ్మి, ఈ మంగళ యాదవ్ పేరు చెప్పిండ్రు అనుకో, ఈ మున్సిపాలిటీల పబ్లిక్ మొత్తం మూత్రం పోసుకుంటారు. గండిపేట నిండిపోతుంది. నో వాటర్ ప్రాబ్లం. అది కథ విన్నావు కదా. ఇంకా పో. వీళ్ళలో ఎవరు లేరు సార్. నో నో కార్తికేయ, నో అబద్ధం చెప్తున్నావు. వీళ్ళు 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 వీళ్ళంతా పెద్ద మనుషులు కాదు, పెద్ద గుండాలు, పచ్చి రెత్తులు తగ్గే రౌడీ సీజర్స్. ఖచ్చితంగా వీళ్ళలోనే హంతకుడు ఉన్నాడు. ప్లీజ్ కార్తికేయ, ఇంకోసారి సరిగ్గా చూసి చెప్పు. వీళ్ళలో ఎవరు లేరు సార్. ఎన్ఆర్ఐవి నిజం చెప్తావని ఆశపడ్డాను. సిటీలో అడుగుపెట్టావుగా, మారిపోయావు. ఆ మంగళ యాదవ్ గారికి నువ్వు భయపడుతున్నావు అన్నమాట. రైట్, వెళ్ళండా.
వెళ్ళిపోండి. హలో, ప్రాణాలకు భయపడేవాడు ప్రేమను గెలవలేడు. ఎవరు మీరు? ఏయ్ బాగు, కార్తికేయన్ అక్కడ రాగానే రానా రమ్మన్నాడని చెప్పు. గుర్తుందిగా, బాబు గారు బాబు గారు, మీరు వెంటనే అమెరికా వెళ్ళిపోండి బాబు గారు. ఏ, ఎందుకంటే ఆ రాణా మనుషులు వచ్చి నన్ను బెదిరించి మిమ్మల్ని వెంటనే రాణా ఇంటికి రమ్మన్నారు బాబు. వాడు చాలా డేంజర్ బాబు, మీరు వెంటనే అమెరికా వెళ్ళిపోండి బాబు. రాణా చెప్పిందే వేదం, చేసిందే చట్టం. ఏయ్, 10 crores కి డీల్ ఓకే చెయ్యి. 50 crores కి ఆఫర్ ఉంటే 10 crores కి ఎలా ఇవ్వమంటారు? ఏమున్నాయి బ్యాగ్ల? ఆ టెండర్ రానా మనిషికే రావాలి, లేదా టెండర్ బాక్స్ లో పేపర్స్ కావు, నీ తలకాయ ఉంటుంది, జాగ్రత్త. అన్న, రానా పిలిపించింది ఈయనే. మినిస్టర్ గారు, మీ మ్యాటర్ రేపటికల్లా సెటిల్ చేసేస్తాను, బాయ్. సాక్ష్యం ఎందుకు చెప్పలేదు? మీ దందాలో చేరదామని. ఏయ్, మాఫియా అంటే పేకాట లైఫ్ రావటానికి ప్రతి క్షణం చావుతో చెలగాటం తెలుసా? మీ టార్గెట్ మంగళ్ యాదవ్, వాణ్ణి నేను చంపుతాను. మంగళ యాదవ్ అంటే పిట్ పాకెట్ అనుకుంటున్నావా, లేదా రోడ్ సైడ్ గూండా అనుకుంటున్నావా? 5 నెలల నుంచి ప్లాన్ చేస్తుంటే వాణ్ణి నేను పీకలేకపోయాను. అలాంటిది నువ్వు? అసలు వాడిని ఎప్పటి నుంచి చూసావా? వాడి వరకు నువ్వు వెళ్ళగలవా? మీ దాకా వచ్చానుగా. కండబలం గుండెబలం కన్నా బుద్ధిబలం గొప్పది, అది నా దగ్గర ఉంది. అంటే మా అందరికి బుర్ర లేవనా? పేట వీడిని కాకా దగ్గరికి తీసుకెళ్ళు. పాదా. ఏంట్రానా, వాడెవడో తెలియకుండా వస్తే కొండ, పోతే వెంట్రుక, అది కూడా మనది కాదు. మంగళ యాదవ్ చచ్చిపోతే మనకే లాభం, వీడు చచ్చిపోతే మనకేంటి నష్టం? హలో అన్న. అన్న అన్న, నేనన్నా. నేనంటే నువ్వు గవర్నర్వా పేషెంట్వా? పెద్ద పుడింగాల లెక్క. నీ పేరేం చెప్పు? కార్తికేయన్నా. పంతులు కానివా? ఏమరో గొంతట్ల గడగడగడ వణుకుతాంది,
పరేశంలో ఉన్నావా? అవునన్నా, ఆ రాణా మనుషులు నేను సాక్ష్యం చెప్పలేదని నన్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చారన్నా. చెప్పకుంటే వాళ్ళు నిన్ను చంపుతానన్నారు, చెప్పామనుకో నిన్ను నేను చంపుతా. అన్నా నువ్వు చెప్పావనే కదన్నా నేను సాక్ష్యం చెప్పలేదు, కానీ వాళ్ళు నన్ను చంపుతారేమోనని భయంగా ఉందన్నా. అన్నా నేను నీ దగ్గరుంటే నా ప్రాణానికి సేఫ్ అన్నా, నేను నీ దగ్గరికి వచ్చేస్తానా? కొంతమంది జ్ఞానోదయం కొంచెం లేట్గా అవుతుంది తమ్మి, ఇప్పుడు నువ్వు ఏడన్నో చెప్పు. విష్పర్ వ్యాలీ అన్న. ఆడనే ఉండు, మా పోరగాండ్లు వచ్చి పికప్ చేసుకుంటారు. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్. నువ్వు మామూలు కాదు భయ్యా. బ్యాగులు ఏమున్నాయి చూడండి. బ్యాగు అది అన్న రమ్మంటే. ఏయ్ ఏయ్, అన్న పిలిపించండు, పెద్ద అన్న పిలిపించండు. నడు నడు, చల్ చల్ చల్. అన్న వస్తాడు, నువ్వు నడురా. పాతిక లచ్చాలంటే ఆ అంటావు, ఇదేమన్నా మటన్ కొట్టడం అనుకున్నావు? పబ్లిక్ లో మర్డర్ చేసి కొడతామ్మి. ఏ ఈ డిస్కషన్ అంత వేస్ట్? కానీ మా మేటర్ నీకు నచ్చింది అనుకో, మా తమ్మునికి నీ డీటెయిల్స్ తీసుకురా తమ్మి. హలో, ఎట్లుంటాడు? అదే చెప్పాను కదన్నా, రాణాగడ్ నన్ను చంపుతానని. చంపుతానంటే సావు, నీ లైఫ్ ఏమైనా ఇన్సూరెన్స్ చేయమంటావు? ఏదు కాదు తమ్మి, నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయమన్నా చేస్తానా? నీకే ఉంటానా? ఇదేమైనా దిక్కుమాలిని సన్నాసులు ఉండే సర్కారం సత్రం అనుకున్నావు? కూసబెట్టి మేపెట్టేందుకు మీరట్లా నడవదు భయ్. చూడు తమ్మి, ఉద్యోగంలో చేరాలంటే చదువుకోవాలి, మరి మా దందాలో సెటిల్మెంట్ ఇవ్వాలంటే దొమ్మీలు చేయాలి, దోపిడీలు చేయాలి, మానభంగాలు చేయాలి, మంటలు చేయాలి. పబ్లిసిటీ కావాలంటే పేపర్లు ఎక్కాలి, పేపర్లు ఎక్కాలంటే హత్యలు చేయాలి. మరి నువ్వు చేస్తావా? చేస్తానా? ఇప్పుడు సాయి దాగుతానంత లైట్గా చెప్పినావు, ఏం చేయి చూస్తా. మా కాంపౌండ్లో ఇవ్వండి అన్న ఒక్కడిని లేపే రాదురా, నీకు ట్రైల్ కింద ఉంటుంది, నాకు నమ్మకం కుదురుతుంది. ఏమంటే అర్రా తమ్మి. వేసేసానన్నా. అన్నా అన్నా, ఇటు పెద్ద నేను చంపేసిన అన్నా. మా అన్నను ఎవరు చంపమన్నారు, ఎందుకు చంపావో అని నేను అడగను. ఎందుకంటే నువ్వు చాలా మంచి పని చేశావు. తమ్ముడి పిల్లాన్ని ఉంచుకున్న బద్మాష్ గాడన్నా వాడు, మాట వరుసకు వాడు వాలసిగురులమన్నాడన్నా. మేము వాలసిగురులం కాకపోయినా ఆ వాలిని చంపి ఈ శుగ్రుడిని బతికించావన్నా, రాముడేవన్నా. నీకేం కావాలో చెప్పన్నా, చేస్తానన్నా. మీ అన్నలా దొమ్మీలు దోపిడీలు చేయకుండా మంచిగా బతకండి. అట్లనే అన్నా. అన్నా నీకే సాయం కావాలన్నా, ఎప్పుడైనా సరే, ఏ అర్ధరాత్రి అయినా సరే,
ప్రాణాలు ఇవ్వడానికి ఈ శుక్రదేవుడు ఉన్నాడన్నా. చెడు చాలా రోజులు బతకదు, మంచితనం మరణం తర్వాత కూడా బతికే ఉంటుంది. వస్తాను. వెల్ డన్ మిస్టర్ కార్తికేయ, నా శత్రువును లేపేసి నాకు మిత్రుడు అయిపోయావు. ఒకే ఒక్క బుల్లెట్తో మంగళ్ యాదవ్ను లేపేసి నాకు దళపతి అయిపోయావు. పిటర్, జూబ్లిన్స్లో ప్లాట్, 50 లక్షల క్యాష్, ఆ తర్వాత మన లెవెల్లో ఎంజాయ్మెంట్ పాయింట్ ఇవ్వండి. ఓకే ఓకే. చూడు పడి మెత్తగా మురిపించిన మురిపాల మంత్రం మాడు కౌగిళ్ళ కిక్కులో.
అబ్బాయి డోర్ తెరిచి ఉంది అబ్బాయా హలో అబ్బాయా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ టైం ఎంత ఆరైంది అంత హలో 12 అయింది భయ్యా ఓ గాడ్ వన్ సెకండ్ వచ్చేస్తాను వచ్చేస్తాను సారీ బ్రదర్ లేట్ అయింది చలో ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఫోటోగ్రాఫ్ ఇక్కడ నా గులాబీ గురించి నీకు తెలుసా బిట్ట నా గులాబీ గురించి నీకు తెలుసా ఎక్కడ 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 చూసావు బిట్ట ఎక్కడ నేను మనిషిని నాకు అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అందరూ ఉన్నారు పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు పదే పదే చెప్తున్నా నేను అసలు పట్టించుకునేవాడిని కాదు ఎందుకో తెలుసా బయటికి వెళ్ళిన భర్త ఎప్పుడు తిరిగి వస్తాడా అని భార్య గుమ్మం దగ్గర ఎదురు చూస్తూనే ఉంటుంది బహుశా నాలాంటి వాడైతే తిరిగి రాకపోవచ్చు కూడా చావంటే నాకు భయం లేదు కానీ ఫస్ట్ టైం నిన్ను చూశాక పెళ్లి చేసుకోవాలనుకున్నాను అది నిన్నే నీ ముందు మామూలు మనిషిలా కనబడుతున్న నేను ఈ ప్రపంచానికే అధినేతని అండర్ వరల్డ్ కింగ్ని మాఫియాకే మకుటం లేని మహారాజుని ప్రభుత్వానికి ప్రత్యర్థులకి ఎప్పటికీ అర్థం కాని పజిల్ని ఈ సిటీనే కాదు ఈ స్టేట్ మొత్తం రాణా కోర్ట్ ఇక్కడ వాదించే న్యాయవాదిని నేనే ఇక్కడ శిక్షించే న్యాయమూర్తిని నేనే నేను చెప్పిందే వేదం నేను చేసిందే శిలాశాసనం ఈ చీకటి సామ్రాజ్యానికి నేనే రావణ బ్రహ్మని నేనే రావణ బ్రహ్మని నాకు అందరిలా హాయిగా స్వేచ్ఛగా బ్రతకాలనుంది మనిషి నీటిలో ఈదుతున్నాడు ఆకాశంలో ఎగురుతున్నాడు చంద్రమండలంలో అడుగు పెట్టాడు కానీ మనిషి మనిషిలా బ్రతకలేకపోతున్నాడు అడవిలో ఒక జంతువు బ్రతకాలంటే ఇంకో జంతువుని చంపి బ్రతకాలి ఇక్కడ కూడా అదే జరుగుతోంది అంతా ఆటవిక సాంప్రదాయం కానీ నీకోసం నా సాంప్రదాయాన్ని మార్చుకుంటాను అన్ని వదిలేస్తా పెళ్లి చేసుకుంటా నువ్వు నాతో ఉంటే అతన్ని మర్చిపోతావు నీ మనసు మార్చుకుంటావు నాకు నమ్మకం ఉంది 2 మంత్స్ 45 డేస్ 45 డేస్ 1 మంత్ నో నో ఐ కాంట్ స్టే హియర్ ఎట్లీస్ట్ 50 డేస్ 15 డేస్ ఉంటే 15 డేస్ వదిలేస్తారా నేను ఎప్పుడు ఓడిపోలేదు ఓడిపోను కూడా దట్ ఈస్ రాడ్ ఎనీహౌ థ్యాంక్స్ పిటా ఈ 15 రోజులు మహారాణిలా చూసుకోవాలి ఏంటి రానా
ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అనిపించడానికి ఇంతగా బ్రతిమలాడాలా? రేప్ చేసి పాడు. నా గులాబీ గురించి నీచంగా మాట్లాడితే చంపేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు నా కాళ్ళ దగ్గర పడుండేవాడివి. తను ఇక్కడ ఇక్కడుందిరా. కార్తీక్ అర్థమైంది కదా, వాడు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడు, కానీ గులాబీని మాత్రం వదిలిపెట్టాడు. ప్లీజ్ నువ్వు గులాబీని మర్చిపోవడమే బెటర్. ఆ లంకలు అడుగుపెట్టిన వాడెవడో ప్రాణాలతో బయటపడ్డ. బాగా ఆలోచించుకో. ఏ నామది
ఇడియట్స్! వాడొచ్చి గులాబీని తీసుకెళ్తుంటే మీరంతా ఏం పీకుతున్నారు? ఏం చూస్తున్నారు? ఎవడడ్డొస్తే వాడిని చంపేయండి. ఏంట్రా సిటీ మొత్తాన్ని బాంబులతో పేల్చేయండి. ఆ కార్తికేయ గారిని ముక్కలు ముక్కలుగా నరకండి. వెళ్ళండి, గులాబీని తీసుకురండి. అది ఎవరన్నా రాకపోతే దాన్ని అక్కడే చంపేయండి. దాని శవానైనా తీసుకురండి. అన్నా భయా, అన్నా భయా, అన్నా భయా, అన్నా ఏందన్నా ఇంత అర్ధరాత్రి ఇప్పుడు వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? కూర్చో అన్నా. భయా చెప్పన్నా. భయా చెప్పు. మీరు మీరు నాకు హెల్ప్ చేయాలి. అడక్కనా, ఆర్డర్ చెయ్యి, నేను ఉన్నాను కదా. థ్యాంక్స్ భయ్యా. తను గులాబీ, నా కాబోయే భార్య. మహాలక్ష్మిలో ఉన్నావు. తన కోసమే నేను రాణా దగ్గర చేరాను. ఆ రాణా దగ్గర నుంచి తప్పించి తీసుకొస్తుంటే వాడి మనుషులు వెంబడిస్తున్నారు భయ్యా. ఎయిర్పోర్టు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ ఒకటేంటి భయ్యా. ఇందాక మా నాన్నగారితో అమెరికాకి ఫోన్లో మాట్లాడుతుంటే ఆ టెలిఫోన్ కూడా ట్యాప్ చేసి అక్కడ కూడా అటాక్ చేశారు భయ్యా. నేను మీ హెల్ప్ కోసం వచ్చాను భయ్యా. మీరు ఎలాగైనా సరే మమ్మల్ని బాంబే పంపిస్తే మేము అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాం. నువ్వేం పరిశాన్ కాకన్నా, నేనున్నాను. నా పానాలు అడ్డు పెట్టైనా సరే మిమ్మల్ని బొంబాయి చేరుస్తాను. దిగనా, మెల్లగ దిగనా, మెల్లమ్మే చూడండి. అట్లా అట్లా ఒక లోపలికి వచ్చిందా చూడు. ఏదైనా చదవండి అన్న, జాగ్రత్త. నేను వెళ్తున్నా. నా పిచ్చి పీటరు. వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తాను. అది సర్లే. ఇవన్నీ రాత్రికి. అవునా? అయితే రెడీగా ఉండు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకే. పూర్ ఫెలో. నేను దేవుణ్ణే నమ్మనురా, నన్ను నేనే నమ్మను, నిన్నెలా నమ్ముతానురా. మై ఫుట్. మీ వాడిని వేసేశాను, లేపేశాను. చెప్తున్నా కొడుకల్లారా, చంపేస్తాను మిమ్మల్ని. వదలండి, వదలండి.
రానా. చూసావా, నా గొంతు వినగానే ఎలా షాక్ అయ్యావు. చూడు మిస్టర్ కార్తికేయ, అసహాయ శూరుడవైన నిస్సహాయపు బాధలు పడుతుంటే చూసి ఎంతో ఆనందంగా ఉంది. దొరికిపోయావురా, దున్న పోతుల సంతలో బాగా దొరికిపోయావు. నేను ఎలా వస్తాను, ఏం చేస్తాను, నువ్వెలా వస్తావో. కార్తీక్, సుమో సుమో స్టార్ట్ అవ్వడం లేదు. హలో, ఎవరు ఇంట్లో ఎవరు ఉన్నారు, తలుపు తీయండి సార్. హలో, హే, హూ ఆర్ యు, వాట్ డు యు వాంట్? సార్, మే కార్ బ్రేక్ డౌన్ అయ్యి. గెట్ అవుట్, గెట్ అవుట్, సర్. గెట్ లాస్ట్, వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్? గెట్ అవుట్, వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? హే, తలపేంద్ర, హే, దిస్ ఇస్ టూ మచ్, వాట్ యు వాంట్? హే, గుడ్ ఇట్ గైస్, వి ఆల్ ఫ్రెండ్స్. అలా దానికి రా బిడ్డ, మేము రాత్రికి ఇక్కడే ఉంటాం, మాకు తినడానికి ఏమైనా ఇంతజాం చేయరా భయ్? మై ప్లెజర్. India is my country. All are my brothers and sisters. This is your house. Enjoy yourself. Let us celebrate. Come on. Angle joke ipudu samadhayam ra. We'll have delicious food. What? Okay.
play the game, have some fun and do what's right. Life's a bubble that will burst one day, so eat, drink and be merry day and night. Idli dosa, hot samosa, try the fish and chips. Have a drink on the rocks, swing and shake your hips. Take the floor, rock and roll, get into the mood. Get the knives and forks and spoons and tuck into your food. Hey, bom 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 bom, gao moj karo. Bang 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 bang, masti khub karo. Bom 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 bom, gao moj karo. Bang 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 bang, masti khub karo. నాకేమైందే నిన్నే నే చూడందే నిద్దుర నాలో రానందే నన్నే నీ కళ్ళల్లో తూనీ గల్లే ఉంచావే నన్నే నీ నవ్వుల్లో పువ్వులా దాచావే అట్టాగా చూడొద్దే తూపులతో తంపొద్దే పదహారు ప్రాయాన్నంతా ప్రేమతో నాకే పంచై బుల్లెమ్మో నిన్నే నే చూశాకే నిన్నే నాకేమయ్యిందే నిన్నే నే చూడందే నిద్దుర నాలో రానందే నన్నే నీ కళ్ళల్లో తూనీ గల్లే ఉంచావే నన్నే నీ నవ్వుల్లో పువ్వుల్లా దాచావే చూసి షాకే కొట్టిందమ్మ షోకేసు బొమ్మ రైకే వేసి రైతే చేస్తానమ్మ రత్నాల గుమ్మ ఓకే పెట్టి కట్నం ఇస్తానమ్మ వస్తుందా తుమ్మ వెన్న పూసంటి బళ్ళు ఉన్నవయ్యారి వన్నీ తెచ్చేసి పళ్ళు ఇస్తా బంగారి అవునన్న కాదన్న లేదే దూరం అల్లల్లే నామల్లే హే చక చక పిల్ల చక్కర బిల్ల చక్కని కళ్ళకు చిక్కుకుపోతుందా నిన్నే నే చూశాకే నిన్నే నాకేమయ్యిందే నిన్నే నే చూడందే నిద్దుర నాలో రానందే నన్నే నీ కళ్ళల్లో తూనీ గల్లే ఉంచావే నన్నే నీ నవ్వుల్లో పువ్వుల్లా దాచావే నీ అందానమ్మ తత్తే వచ్చి పొత్తు పోతుందమ్మ నువ్వుంటేనమ్మ తత్తే నెట్టి హత్తు దాటేద్దామా నీకుంది నిమ్మ పట్టు పట్టానే పెట్టుకుంటా చీరేని ఒట్టు పెట్టానే కట్టుకుంటా నిన్నేని మా తెచ్చి మనవాడు నన్నే పిల్ల గౌపిల్ల కావిల్లే మరస కురాన వదలకపోనా వలపుల బాణం వెయ్యకపోతానా నిన్నే నే చూశాకే నిన్నే నాకేమయ్యిందే నిన్నే నే చూడందే నిద్దుర నాలో రానందే నన్నే నీ కళ్ళల్లో తూనీ గల్లే ఉంచావే నన్నే నీ నవ్వుల్లో పువ్వుల్లా దాచావే అట్టాగా చూడొద్దే తూపులతో తంపొద్దే పదహారు ప్రాయాన్నంతా ప్రేమతో నాకే పంచై బుల్లెమ్మో నిన్నే నే చూశాకే నిన్నే నాకేమయ్యిందే నిన్నే నే చూడందే నిద్దుర నాలో రానందే నన్నే నీ కళ్ళల్లో తూనీ గల్లే ఉంచావే నన్నే నీ నవ్వుల్లో పువ్వుల్లా దాచావే
దండాకోర్ పిల్లి వచ్చే ఎలుక భద్రం. దాగుడు మూతలు దండాకోర్ పిల్లి వచ్చే ఎలుక భద్రం. ఎక్కడి దొంగలు అక్కడే కబ్జం. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. మిస్టర్ కార్తికేయ, శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, వెనకాల కోతిమోక, నడిపిస్తున్న రామాయణం చాలా బాగుంది. వెరీ గుడ్. బట్ నీ రామాయణంలో నేను రావణాసురుణ్ణి కాను. దట్స్ ఆల్. సీతాదేవి లంకలో ఉన్నందుకు ఆనాడు అగ్ని పరీక్ష చేయించాడు శ్రీరామచంద్రుడు. మరి ఇన్నాళ్ళు నా లంకలో నాతో పాటు ఉన్నందుకు ఈ సీతాదేవికి ఏ పరీక్ష చేయిస్తావు శ్రీరామచంద్రమూర్తి? అగ్ని పరీక్ష, శీల పరీక్ష? గుడ్ షాట్, కీప్ ఇట్ అప్. ఇదే నేను తిరిగి కొట్టాననుకో, అది రొటీన్, 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 వెరీ వెరీ రొటీన్. అదే సీతాదేవి శ్రీరామచంద్రమూర్తిని కొట్టిందనుకో, అది వెరైటీ. దట్స్ దట్స్ వెరైటీ. గులాబీ గుల్గుల్ గుల్గుల్ గుల్ గులాబీ. కొట్టమ్మా కొట్టు. కొట్టవే నీ శ్రీరామచంద్రమూర్తిని. ఏయ్ కొట్టవే, కొట్టు లాల్ రణా. కొట్టలేదనుకో బుర్ర పేరిపోద్దంతే. కొట్టు 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 కొట్టు. లాల్ రణా, కొట్టిందా ముద్దు పెట్టిందా? లాల్ సౌండ్ వినిపించిందా? వినపడలేదు రాణా. మరి నన్ను కొట్టినప్పుడు డీటెయిల్ సౌండ్ లో వినపడింది. అలా కొట్టాలి, అలా కొట్టాలి. కొట్టు కొట్టు. 1 2 3 4 5 6 7 8 9 పోరా. మిస్టర్ కార్తికేయ, నువ్వు కొట్టావు చూసావా? తులిపితే పోతుందిరా. అదే నేను నేను ఇదిగో ఇక్కడ ఇక్కడ కొట్టానురా. ప్రేమించిన ప్రియురాలతో కొట్టించా, రక్షణ కోసం వచ్చిన ఫ్రెండ్స్ తో కొట్టించా. అదిరా కొట్టడం అంటే అదిరా. అది కోతి ముక్కల్లారా, కుప్పి గంతులు వేయకుండా చెప్పినట్లు వింటే ప్రాణాలతో బయటపడతారు, లేదంటే మీ శవాలు కాకుల గద్దల పాలవుతాయి. మీరే డిసైడ్ చేసుకోండి. హలో మిస్టర్ కార్తీక్. పుస్సీ క్యాట్, వేర్ ఆర్ యూ బీ? ఐ హ్యావ్ బీ టు లండన్ టు మీట్ మై క్వీన్. పుస్సీ క్యాట్ పుస్సీ. Thank you.
వదిలేరా, గులాబీని తీసుకో, పారిపో, నీ ప్రేమ ఫలించాలి రా, ప్రేమ ఫలించాలి. నిన్ను నా సొంతం చేసుకుంటా.